కాయ్. ఇది ఒక బెట్టింగ్ రౌండ్. ఈ రౌండ్ లో 20 సెకండ్ల టైం ఇస్తాం. చాలా జెన్యున్ సర్వేలు కండక్ట్ చేశాం యూనివర్సిటీస్ లో, వాటిలో కండక్ట్ చేసినటువంటి సర్వేస్. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ పైన మీ దగ్గర ఉండే అమౌంట్ తో బెట్ చేసుకోవచ్చు. మీ ఆన్సర్ రైట్ అయితే బెట్ చేసిన అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది. బజర్ ప్రెస్ చేయని వాళ్ళు కూడా బెట్టింగ్ చేసే అవకాశం ఇస్తున్నాము. వాళ్ళు అవతల టీం వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ రైటా రాంగా అని బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ డబ్బులు డబుల్ అవుతాయి. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయినట్టయితే మీరు బెట్టింగ్ చేసినటువంటి డబ్బులు మొత్తం పోతాయి. రండి మినిట్ మినిట్. రెడీ రెడీ. ఎందువల్ల చాలా మంది చిన్నప్పటి జీవితమే బాగుంటుంది అని అనుకుంటారు? మీరేమనుకుంటున్నారు? నువ్వు చెప్పు, పెద్ద పెద్దవాడిని కదా, అందుకే నీ చిన్నప్పుడు చెప్పు. సరే, పెద్దవాళ్ళ గురించి డిస్కషన్ ఎందుకు లేక నా ముందర కానీ చెప్పండి. చిన్నప్పుడక గోళీలు, బచ్చాలు, జాంగాయలు, చీచింతకాయలు. నువ్వు ఆసమాన వాడివా? ఓకే నెక్స్ట్. చిన్నప్పుడు కళ్ళ కప్పడం లేకుండా ఉండేంత హ్యాపీనెస్ పెద్దయ్యాక ఉండదు. ఏం సార్ అది? కళ్ళు కప్పడం, కళ్ళు కప్పడం అంటాను. కళ్ళు కాదురా, కళ్ళ కప్పడం. అదేలే, ఇప్పుడు తాగే దృష్టిలోనే ఉంటుంది. చిచ్చి అది కదా చెప్పేది. ఓకే ఆప్షన్స్. పని ఒత్తిడి ఉండదని, ఎక్కువ సమయం పడుకోవచ్చని, బాధ్యతలు ఉండవని, బాగా ఆటలు ఆడుకోవచ్చని. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎందువల్ల చాలా మంది చిన్నప్పటి జీవితమే బాగుంటుంది అని అనుకుంటారు? బాధ్యతలు ఉండవని, ఎక్కువ సమయం పడుకోవచ్చని. అమర్దీప్, సీఎక బాధ్యతలు ఉండవని. బాధ్యతలు ఉండవని. ఓకే, ఎంత బెట్టింగ్ పెడతారు మీ అమౌంట్ లో నుంచి? 1 బెట్టు. అలాగే అక్క, 1 లాక్ అక్క. చాలా కాన్ఫిడెంటా? బాధ్యతలు మెయిన్ కదక్క. అంటే ఇప్పుడు నేను రేపు పొద్దునకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, నేను రెంట్ కట్టాలి, ఇలాంటి నాకు బాధ్యతలు ఏం లేవు. చదువుకోవడం, ఆడుకోవడం, పడుకోవడం. ఇంత బాగా తెలిసినప్పుడు లక్ష ఎందుకు పెడుతున్నావు? 3-4 లక్షలు. సరే అక్క, మా అక్క మీద నమ్మకంతో 2 లక్షలు. నా మీద నమ్మకమా? నీ మీద నీకు ఉండాలి నమ్మకం. నా మీద నాకు ఎప్పుడు 2 లక్షలు అక్క? ఏ 2 లక్షలు ఏంటి, 4 పెట్టు. అంత పెడితే నేను అడుగుతున్నా అక్క. మేము 1 లక్ష 3. నువ్వేంటి అర్థం కావట్లేదు? అర్థం లే ఉండని. కానీ గుర్తు పెట్టుకోండి, పోతే 3 పోతుంది. అయితే ఒకటి తీసేయరా. ఉండు, ఇచ్చిన తర్వాత తీసుకో. మా ఇంత ఉండలేదు. 3 టైమ్స్ పెరుగుతుంది. అంటే మీరు లీడ్ లోకి వచ్చే ఛాన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? వాళ్ళ ఆన్సర్ రాంగ్ అని 50,000. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని కాన్ఫిడెంటా? అయితే ఎక్కువ పెట్టండి చాలు. వాళ్ళ మీద అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. సరే, ఇటు 3 లక్షలు పెట్టారు. మీరేమో వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని 50,000 పెట్టారు. అమర్దీప్ వాళ్ళ ఆన్సర్ రైటా కాదా చూద్దాం. అండ్ మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అన్నారు, 50,000 మేము తీసేసుకుంటున్నాం. ఓకే, సెకండ్ క్వశ్చన్. రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్ ని సంప్రదించినప్పుడు ఆయన ఎక్కువగా ఇచ్చే సలహా ఏమిటి? ఆప్షన్స్: అంతా బానే ఉందని, పనులు చేస్తూ ఉండమని, మద్యపానం ధూమపానం ఆపేయమని, బరువు తగ్గమని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్ ని సంప్రదించినప్పుడు ఆయన ఎక్కువగా ఇచ్చే సలహా ఏమిటి? అంతా బానే ఉందని, పనులు చేస్తూ ఉండమని. ఓకే చెప్పండి. ఫస్ట్ ది అంతా బాగానే ఉందని. 1 లాక్. 1 లాక్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు 1 లాక్ లేదు, ఏదో ఊరికే. అంటే మీకు మీ ఆన్సర్ మీద కాన్ఫిడెన్స్ లేదు? మీకోసం పెడుతుంది. ఎంత?
ఇంకొక 1,00,000. ఓకే. సో అంతా బానే ఉందని అనేటువంటి ఆన్సర్ మీద 2,00,000 పెట్టారు. ఇది ట్రిపుల్ అవుతుంది. కాదు కాదు, 50,000. ఒకవేళ గనక పోతే 50,000 అంతే అంతే. సరే అయితే చూద్దాం ఏది కరెక్ట్ ఆన్సర్. మీకేమో 1,00,000 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 3. ఎలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా టైం ని చూస్తూ ఉంటాము? మీరు ఎప్పుడు చూస్తుంటారు టైం ని? దేనికోసం చూస్తారు? ఎప్పుడైపోతే ఇంటికి వెళ్ళిపోవాలని కాసుకొని ఉంటానక్క. మరి సీన్స్ అవ్వద్దా? సీన్స్ అవ్వద్దా అంటే మేము చేసే సీన్స్ మాకు తెలుసు అక్క ఎట్లుంటుందో. పులుసు గారిపోతా ఉంటుంది 12 సీన్లు, దాంట్లో క్లోజ్లు, మిట్లు, షాట్లు, మాస్టర్లు, చచ్చి పూడుస్తామక్క. ఓకే, ఆప్షన్స్. ఆఫీస్ లో ఉన్నప్పుడు, రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఎలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా టైం ని చూస్తూ ఉంటాము? ఆఫీస్ లో ఉన్నప్పుడు, రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు. అర్జున్ వాళ్ళు బజర్ నొక్కారు. ఆఫీస్ లో ఉన్నప్పుడు. ఆఫీస్ లో ఉన్నప్పుడు. ఓకే, ఎంత బెట్టింగ్? మొత్తం నెక్స్ట్ ఆర్డర్ అనుకుంటారు కదా. మీరు చెప్పండి ఇది రైటా రాంగా? అది రాంగ్ అని 1,50,000. ఇది రాంగ్ అని 1,50,000. పోతే 1,50,000 పోతుంది, లేదంటే డబుల్ వస్తుంది. సో మీరేం ఆన్సర్ అనుకుంటున్నారు? రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు. సో మీరు ఆఫీస్ కి పెట్టేశారు, మీరేమో రాంగ్ ఆన్సర్ అని పెట్టారు. చూద్దాము రైటా కాదా. మీరు పెట్టిన అమౌంట్ 3 times పెరిగింది. కంగ్రాట్స్. మీరు పెట్టిన 150,000 పాయే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. అమ్మాయిలు ఎక్కువగా దేనికి కోప్పడతారు? దీనికి 100,000 ఆన్సర్లు ఉంటాయి, ఏదని చెప్పడం కష్టం. ఏయ్, నేనున్నాను ఎగ్జాంపుల్, నాకు కోపమే రాదు. బేసిక్ గా ఎక్కువ కోపడితే మొగలు మొరదలవుతాయని చెప్పి మాకు కోపడదు. ఓ, ఈ లెక్కన నాకు అసలు కోపమే లేదు. సారీ, అయితే నేను ఆప్షన్స్ ఇస్తున్నాను మీకు. రెడీ? బాయ్ ఫ్రెండ్ లేదా భర్త ఫోన్ రిసీవ్ చెయ్యనప్పుడు, ఆంటీ అని పిలిచినప్పుడు, అడిగినవన్నీ కొనివ్వనప్పుడు, ఇంట్లో పనులు ఎక్కువగా చెప్పినప్పుడు. అమ్మాయిలు ఎక్కువగా దేనికి కోప్పడతారు? బాయ్ ఫ్రెండ్ లేదా భర్త ఫోన్ రిసీవ్ చెయ్యనప్పుడు. ఓకే, నొక్కేసింది. ఆంటీ అని పిలిచినప్పుడు అక్క వస్తుందా కోపం? వస్తుంది కదా. అయినా ఎందుకు పిలవాలి ఆంటీ అని? పెళ్లి చేసుకుంటే ఇంకా ఆంటీ అని పిలిచేస్తున్నారు అక్క. పిలిచేస్తారా? నా కూతురు ఉందని చెప్పి వీడు అక్క అని పిలవట్లేదా? వీడికి పెళ్ళైనా కూడా నేను ఆంటీ అని సంతోషించాను. మీ ఆన్సర్ అంత కాన్ఫిడెంట్ అయితే ఇంకొంచెం పెట్టొచ్చుగా. సారీ, ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ కి దీనికి రిలేట్ లేదనుకో. మీరు 1,50,000 పెట్టారు, 3 times పెరుగుతుంది, ఆంటీ అన్న ఆన్సర్ మీద పెట్టారు. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ అని అనుకుంటున్నాను. ఓకే, ఎంత పెడతారు? 10,000. మీరు ఏది రైట్ అనుకుంటున్నారు? అడిగినవన్నీ కొనివ్వనప్పుడు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్.
మీరు 150,000 పెట్టారు, 3 times పెరిగింది. మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పి 10,000 పెట్టారు, 10,000 పోయాయి. బట్ ఈ రౌండ్ అయ్యేసరికల్లా అమర్దీప్ అండ్ మహి లీడ్ లోకి వచ్చేసారు.